గాలులు ఏ విధంగా గాలులు అనేవి బంగాళాఖాతం నుంచి అటు బంగాళాఖాతం నుంచి అటు అరేబియా సముద్రం నుంచి రెండు చోడకడ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి బంగాళాఖాతం నుంచి అటు తెలంగాణ నుంచి అక్కడ తెలంగాణకేం అరేబియా సముద్రం నుంచి ఈ వర్షపు గాలులు అయితే విపరీతంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భారీ గాలుల వల్ల అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట. సో ఈ విధంగానే వెదర్ రిపోర్ట్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. 18న దక్షిణ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలన్నమాట. రాష్ట్రంలోని 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ఇక్కడ ఈ గాలులు అయితే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందనమాట. గాలుల వల్ల ముఖ్యంగా చూసుకుంటే శని ఆదివారంలో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ చోట్ల ఒక మోస్తారు నుంచి వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయన్నమాట. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో హైదరాబాద్ నగరంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయన్నమాట. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.